శ్రీ సాయి సచ్చరిత బాబా యొక్క ప్రేమను మనకు ఎంత అద్భుతంగా తెలియజేస్తుందంటే, బాబా తన భక్తులు ఏది సంకల్పించుకుంటే, ఏది వాళ్ళు చేయదలుచుకుంటే దాన్ని ఎంత గొప్పగా ఆమోదిస్తారు. ఆమోదించడమే కాకుండా వారికి ఎంత గొప్ప అనుభవాలను ఆయన ప్రసాదిస్తారు. మీరందరూ సచ్చరిత్రలు చదివి ఉంటారు కదా, తర్కడ్ కుటుంబం గురించి. ఆత్మారాం తర్కడ్ కొడుకు జ్యోతేంద్ర తర్కడు అమ్మని తీసుకొని షిరిడీకి వెళ్ళాలనేటువంటి కోరిక ఉంటుంది. కానీ ఇంట్లో తండ్రి ప్రార్థనా సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ ప్రార్థనా సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి విగ్రహారాధన, ఫోటోలకు ఆరాధన, ఈ పూజ అంతా వాళ్ళకు ఉండవు. కేవలం ప్రార్థనా సమాజంలో నామము, స్మరణ ఇవి మాత్రమే ఉంటాయి. అటువంటి తండ్రికి మరి ఇల్లును వదిలి వెళ్ళాలి. ఇల్లునంటే తమ ఇంట్లో బాబా శాశ్వతంగా ఉన్నారు. ఆయన షిరిడీలోనూ ఉన్నారు, ముంబైలోని బాంద్రాలోనూ ఉన్నారు. కాబట్టి బాంద్రాలో ఉన్నటువంటి ఆయనను ఒకవేళ మేము షిరిడీకి వెళ్తే ఇక్కడ ఆయనకు నైవేద్యము, పూజ ఉండదు అని చెప్పి ఆ కుర్రవాడు జ్యోతేంద్ర తర్కడు భావిస్తాడు. భావించి తండ్రి దగ్గర మాట తీసుకొని ఎవరూ కూడా పూజా నివేదన లేనిది ఇంట్లో భోజనం చేయకూడదు, అది అయిన తర్వాతనే బాబాకు నివేదన చేసిన తర్వాతనే భోజనం చేయాలనుకుంటాను. 2-3 రోజులు బాగానే ఆత్మారాం తర్కడు చేస్తారు. ఒక అద్భుతమైనటువంటి మార్పును తన జీవితంలో చూసుకుంటారు. అప్పటి వరకు కేవలం ప్రార్థనా సమాజానికి పరిమితమైనటువంటి ఆయన విధిగా ఉదయాన్నే లేచి పూజా కార్యక్రమాలు నిర్వర్తించి బాబాకు కోవా నివేదించి నివేదన అయిన తర్వాత బయటికి వెళ్ళేవారు. ఒకరోజు మర్చిపోయి బయటికి వెళ్తే ఇంటికి వచ్చిన తర్వాత భోజనం వడ్డించేటప్పుడు ప్రతిరోజు బాబాకు సమర్పించినటువంటి కోవా తన పళ్ళెంలో ఉండేది. కానీ ఆ రోజు లేదు. అప్పుడు గుర్తొస్తుంది కదా, అరే రే నేను పూజ మర్చిపోయాను, ఈరోజు బాబాకు నివేదన పెట్టలేదని చెప్పి. అంటే అప్పటి వరకు బాబా అంటే పెద్దగా ప్రేమ లేనటువంటి ఆయనకు, అంటే ఒక ఫోటో ఆరాధన, విగ్రహారాధన పట్ల ఆసక్తి లేనటువంటి ఆత్మారాం ఎంతగా మారిపోతాడంటే, బాబా పటం ముందు నిలబడి ఆయన అడిగినటువంటి తీరు చూస్తే బాబా కేవలం ఆయనను మనం ఆశ్రయించినంత మాత్రాన ఏ విధంగా మనల్ని ఉద్ధరిస్తాడు, అంటే ఏ విధంగా తనల్ని మాయ కమ్మేసింది అనేటువంటి విషయాన్ని ఆత్మారాం తర్కడ్ ఏ విధంగా గుర్తిస్తారనేటువంటి దానికి ఒక 2 మాటలు వినండి. బాబా ఏమిటి ఈ మాయ, నా వలన ఈ పొరపాటు ఎలా జరిగింది, నా పూజ యాంత్రికంగా జరిగింది, నన్ను క్షమించండి, ఇది పొరపాటు కాదు మహాపాపం, నేను బాగా పశ్చాత్తాపడుతున్నాను, నేను పొరపాటు చేస్తున్నాను, నేను సిగ్గు విడిచిన వాణ్ణి, మహాప్రభు నన్ను కరుణించండి. అంతఃకరణం కరిగి బాబా పటం ముందు సాష్టాంగపడ్డాడు. మహారాజా దయాగణ నాపై కరుణ చూపిండని ప్రార్థించాడు. నిస్సహాయుడై కొడుకుకు ఉత్తరం రాశాడు. నా వల్ల పెద్ద ప్రమాదం జరిగింది, నన్ను క్షమించమని చెప్పి బాబాను ప్రార్థించు అని చెప్పి ఆత్మారాం తన కొడుకు లేఖ రాస్తాడు. అంటే ఎంత అది బాబా ఎంత మార్పు తీసుకొచ్చాడు. అసలు ఏ రోజు కూడా పూజ అర్చన అనేటువంటి దానికి దూరంగా ఉన్నటువంటి ఆత్మారామును ఎంత గొప్పగా సంస్కరించాడు. అతన్ని సంస్కరించాడు అనేటువంటి దాన్ని తెలియజేయడానికి ముఖ్యంగా భక్తులతో ఉన్నటువంటి రుణానుబంధాన్ని తెలియజేయడానికి బాబా తన భక్తులకు ఎంత గొప్ప అనుభవాన్ని ఇస్తాడంటే ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. బాబా కేవలము ఒక మందిరంలోనో లేకపోతే షిరిడీలోనో మాత్రమే కాదు, మన ఇంట్లో కూడా ఏ విధంగా ఉన్నారు, మనం వడ్డించేటువంటి దానికోసం, మనం నివేదించేటువంటి దానికోసం ఆయన ఏ విధంగా ఎదురు చూస్తారు, ఎంత గొప్పగా చెప్తారంటే షిరిడీలో ఉన్నటువంటి సీతాదేవి తర్కడ్ను పట్టుకొని మసీదుకి రాగానే చెప్తాడు, అమ్మా ఏం చేయను తల్లి, ప్రతిరోజులాగే గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజులాగే ఈరోజు కూడా నేను బాంద్రాకు వెళ్ళాను, తినడానికి తాగడానికి ఏమీ లేక నేను ఉపాసంతో తిరిగి రావాల్సి వచ్చింది, ఎలాంటి రుణానుబంధమో తల్లి, తలుపులు మూసి ఉన్నా నేను స్వేచ్ఛగా లోపలికి ప్రవేశించాను, నన్ను ఎవ్వరు అడ్డుపెట్టగలరు చెప్పు, ఇంట్లో యజమాని లేడు,
ఆకలితో కడుపులో పేగులు అలమటిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం వేళ అన్నం లేకుండా నేనట్లే వెనుకకు తిరిగి వచ్చాను. బాబా చెప్పినటువంటి ఆ మాటలు విన్న వెంటనే ఆ పిల్లవాడికి అర్థమైపోతుంది ఇక్కడ పూజల లోపం జరిగిందని. అంటే బాబా ఎంత గొప్పగా చెప్పారు చూడండి, అమ్మ ప్రతిరోజులాగానే ఈరోజు బాంద్రాకి వెళ్ళాను. అంటే బాబా ప్రతిరోజు మనము నివేదించేటువంటి దానికోసం ఆయన ఎదురు చూస్తాడు. మనం అనుకుంటామా ఈరోజు పెట్టకపోతే ఏంది, లేదు పక్కింటి ఆవిడ పెట్టాడు, లేకపోతే షిరిడీలో బాబాకు హారతప్పుడు భోజనం పెట్టాడు, కాదు. నీకు నివేదించేటువంటి అలవాటు ఉంటే ఇప్పుడు చూడండి, బాబా కూడా పాపము మనం పెట్టడం అలవాటు చేస్తే మన ఇంటికి వస్తాడు. మనం పెట్టకపోయినా ఏమనడు. ఒకసారి బాబా దగ్గర నివేదన చేసిన తర్వాత ప్రతిరోజు అది నివేదన చేస్తూ ఉండండి. అది చక్కెర పలకైనా పర్వాలేదు, సూక్ష్మ రూపంలో చీమ రూపంలో అయినా వచ్చే బాబా దాన్ని స్వీకరిస్తాడు. మనం ఒక్కసారి నివేదన స్టార్ట్ చేశామంటే బాబాకు ఖచ్చితంగా అది ప్రతిరోజు మనం దాన్ని అమలు పరచాలి. ప్రతిరోజులాగే అంటే ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ఇక్కడ, అమ్మా ప్రతిరోజు నేను నీ ఇంటికి వస్తున్నాను, నువ్వు ఇక్కడ ఉన్నా సరే కానీ నేను నీ ఇంటికి వెళ్ళాను. ఏ రుణానుబంధమో తెలియదమ్మా, తలుపులు వేసి ఉన్నా సరే స్వేచ్ఛగా నీ ఇంట్లోకి రాగలిగాను. అంటే ఈ తలుపులు వేసి ఉన్నా అనేటువంటిది భౌతికంగా కేవలం తలుపులు వేసి ఉన్నదనేది మాత్రమే మీరు భావించవద్దు. దీనికి అద్భుతమైనటువంటి అర్థం ఉంది. మనము బాబాను మరిచినా సరే ఆయన ఏ విధంగా మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, మనము మరిచినా ఆయన మరవకుండా ఏ విధంగా ఉంటాడనడానికి పదం హేమాట్ పంత్ వాడాల్సి వచ్చిందేమో. తలుపులు మూసి ఉన్నా అంటే మనం చేతులు కట్టుకొని ఉన్నా సరే, ఏముందిలే బాబా మనకేం చేయట్లేదు అనుకున్నా సరే, స్వేచ్ఛగా మన విషయాల్లోకి ఆయన తొంగి చూస్తాడు, స్వేచ్ఛగా మన జీవితంలోకి వస్తాడు. చేయాల్సింది ఆ మేలంతా చేసి వెళ్ళిపోతాడు. ఈరోజు బాబాతో మనకున్నటువంటి రుణానుబంధాన్ని నిర్వచించాలంటే దానికి అక్షరాలు సరిపో. ఎందుకు మనకు అనేకంగా లౌకికపరమైనటువంటి బంధనాలు, ఆప్యాయతలు, అనురాగాలు, తల్లి తండ్రి భార్య బిడ్డలు వీళ్ళందరూ ఉండగా కూడా వీళ్ళెవ్వరూ ఇవ్వలేనటువంటి స్వాంతనను, వీళ్ళెవ్వరూ చేయలేనటువంటి మనకు సహాయాన్ని, అదేవిధంగా మన హితాన్ని బాబా మాత్రమే ఎందుకు కోరుకుంటాడు? కేవలం ఆయనతో ఉన్నటువంటి జన్మజన్మల రుణానుబంధం మనల్ని ఆయన మనల్ని కనిపెట్టుకుని ఉండేలాగా చేసింది. కేవలం రుణానుబంధమే, నువ్వు ఇచ్చేటువంటి రూపాయి కానుక కాదు, నువ్వు పెట్టేటువంటి నివేదన కాదు. నీతో ఉన్నటువంటి రుణానుబంధం చేత నేను నీ జీవితంలోకి స్వేచ్ఛగా వస్తాను. ఎంత స్వేచ్ఛగా వస్తాడంటే చాలా సందర్భాల్లో మన నేను అనేటువంటి అహంకారం మనలో పెరిగినప్పుడు నేను నువ్వు కాదు నీ జీవితంలో నేను అంటాడు. మనం నేను అనుకోవడము ఆయనకి ఇష్టం ఉండదు, కానీ ఆయన మాత్రం నీ జీవితాల్లో నువ్వు కాదు నేను, నాకు తెలియకుండా ఏమీ జరగడానికి వీలు లేదు అని చెప్పి శాసనాన్ని రాసేస్తారు మన జీవితంలో. అది మనం ఆనందంగా ఆ శాసనాన్ని శిరస వహించాలి. ఆ శాసనాన్ని శిరస వహిస్తే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. షిరిడీలో ఒక జనరేషన్ దీన్ని బాగా అనుభవించింది. వాళ్లకు బాబా దగ్గర తప్ప, బాబా శరీరంతో ఉన్నప్పుడు వాళ్ళకు బాబా తప్ప ఇంకొక మరే దైవమే లేదు. వారు అనుభవించినటువంటి అనుభవం గురించి హేమాడ్ పంత్ ఎంత చక్కగా రాస్తారంటే, షిరిడీ జనులు ధన్యులు, సాయే వారి యొక్క పూజ్య దైవం, భోజనం చేస్తున్నా శయనిస్తున్నా ఎల్లప్పుడూ సాయినే ధ్యానం చేసేవారు. వారి ప్రేమ ధన్యం, పొలాలలోనూ ఇళ్లలోనూ పనులు చేసుకుంటూ దంచుతున్నా విసురుతున్నా మజ్జిగ చిలుకుతున్నా బాబా మహిమలను గానం చేసేవారు. కూర్చున్నా తింటున్నా పడుకున్నా సాయినామాన్ని ఎప్పుడూ వారు స్మరించేవారు. ఒక్క బాబా తప్ప మరో దైవాన్ని వారు తలిచేవారు కారు. అవా స్త్రీల ప్రేమ ఎంత గొప్పది, ఆ ప్రేమలో ఎంత మాధుర్యముంది. నిర్మలమైనటువంటి ప్రేమయే కవిత రాయగలదు కానీ విద్వత్తు కాదు. ఏమాత్రం పాండిత్యం లేకుండా సాధారణ భాషలో ఉండేది. అందులోని కవిత్వానికి పండితులు కూడా
తల ఊపాల్సిందే. నిర్మలమైన ప్రేమను ఆవిర్భవింపచేసేదే నిజమైనటువంటి కవిత్వం. ఆ స్త్రీల గానాన్ని శ్రోతలు వినవచ్చు. ఆ రోజు బాబా పైన ఎంత అద్భుతమైనటువంటి బాబా లీలలను చాలా అద్భుతంగా వారు గానం చేసేవారట. ఇక్కడ కూడా చూడండి, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా హేమాడ్ పంతు షిరిడి జనులని ప్రస్తావిస్తూ ఆ స్త్రీలు ఎంత గొప్ప అదృష్టవంతులు, వాళ్ళు పొలంలో పనిచేస్తున్నా, ఇంట్లో పనిచేస్తున్నా, ఊడుస్తున్నా, చిలుకు మజ్జిగ చిలుకుతున్నా, ఎప్పుడూ బాబా నామస్మరణే ఉండేదట. నిజంగా స్త్రీమూర్తులందరూ కూడా చాలా అదృష్టవంతులు. మగవాళ్ళకంటే కూడా ఎక్కువగా బాబా స్మరణలో వాళ్ళే ఉంటారు పర్సంటేజ్ ఆఫ్ దీంట్లో చూస్తే. కాబట్టి ఆ రోజు షిరిడీ ప్రజలకు ఎటువంటి అదృష్టాన్ని మనకిచ్చారు, దాన్ని మనం కూడా ఇప్పుడు అటువంటి దాన్నే మనం పొందవచ్చు. ఏ మనమేం తక్కువ అదృష్టం చేసుకోలేదు. బాబా అనేటువంటి, సాయి అనేటువంటి గొప్ప రూపాన్ని మన మనసులో ముద్రించుకొని ఉన్నాం. స్థిరంగా ఆయనను మనం ప్రతిష్ఠించుకొని ఉన్నాం. మనము అద్భుతమైనటువంటి స్వ ఆనందాన్ని పొందవచ్చు. షిరిడీ ప్రజలు ఆ రోజు ఏ విధంగానైతే ధన్యులో, మనం కూడా అంతే ధన్యులం. ఎందుకంటే ఆ రోజు షిరిడీ ప్రజలకు ఎట్లా అయితే సాయిబాబాయే పూజ్య దైవమో, ఈరోజు కూడా మనకు పూజ్య దైవమే. వారు అనుభవించినట్టుగానే అద్భుతమైనటువంటి ఆస్వాదనను బాబాతో మనం కూడా చేయవచ్చు. ఏముంది, ఏం చేశారు వాళ్ళు? భోజనం చేస్తున్నా, శయనిస్తున్నా, ఎల్లప్పుడూ సాయినే ధ్యానం చేసేవారు. వెరీ ఈజీ, ఇది మనము చేయవచ్చు, పెద్ద కష్టమైనటువంటి పని కాదు. వారి ప్రేమ ధన్యం. ఆ విధంగా చేస్తే మన ప్రేమ కూడా ధన్యమవుతుంది. పొలాలలోనూ ఇళ్లల్లోనూ పనులు చేసుకుంటూ దంచుతున్నా, విసురుతున్నా, మజ్జిగ చిలుకుతున్నా బాబా మహిమలను గానం చేసేవారు. కూర్చున్నా, తింటున్నా, పడుకున్నా సాయినామాన్ని ఎల్లప్పుడూ స్మరించేవారు. బాబా తప్ప మరో దైవాన్ని వారు తలిచేవారు కాదు. ఆ స్త్రీల ప్రేమ ఎంత గొప్పది. మనం కూడా ఇంత గొప్ప ప్రేమను ఆస్వాదించడానికి, మనం కూడా దాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఎక్కడ దొరుకుతుందంటే, అంత ప్రేమ మనకి ఎప్పుడు కలుగుతుందంటే, శ్రీ సాయి సచ్చరితను మనం పూర్తిగా ఆకలింపు చేసుకున్నప్పుడు, దాంట్లో ఎంతో కొంత సారాన్ని మనం ఆస్వాదించినప్పుడు మనకు అది లభిస్తుంది. ఇది ఈరోజు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. చరితం సచ్చరితం సాయి చరితం.